హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూసేద్దాం. ఇదైతే శారీ అండి. వాళ్ళ శారీస్ అయితే నాకు పంపించలేదు. ఇది ప్యాచ్ చేశాను నేను. ఆ ప్యాచ్ డిజైన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. అయితే ఇప్పుడు నేను శారీ మీకు పిక్ చూపిస్తున్నాను కదా, ఇదేనండి కలర్ కాంబినేషన్. అయితే డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. సింపుల్గా హెవీగా ఉంది ఈ శారీకి సూటబుల్ అయ్యేటట్టు. నేను గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ శారీకి. కలర్స్ అయితే బీడ్స్ అవన్నీ యూజ్ చేశాను అన్నమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చూశాక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదైతే ఇది శారీ అండి. ఇది ఎంత నేను పళ్ళు పార్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది కదా, అది పళ్ళు పైన పళ్ళు కింద ఇది లోపలది. అది వైట్ క్రీమ్ కలర్ వచ్చేసి శారీ అండి. ఇప్పుడైతే డిజైన్ చూసేసేద్దామండి. ఇదైతే నేను ప్యాచ్ లెంత్ తీసుకున్నానండి. వాళ్ళు పళ్ళు లెంత్ పంపించారు. ఆ పళ్ళు లెంత్ని బట్టి నేను ఆల్రెడీ ప్యాచ్ నేను ఇలా మనకి బయట దొరుకుతుంది కదా ఇలా లేస్, నేను ఆ లేస్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు ఎంత అయితే పంపించారో పళ్ళు లెంత్ నేను అది తీసుకొని ఫస్ట్ అయితే నేను కొంచెం వదిలేసాను. తర్వాత నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా నేను మొత్తం తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఇందులో ఇలా నేను 4 సింగిల్ క్రాచెట్స్ అలానే తక్కువ. ఇదైతే బేస్ లైన్ అండి. నేను మీకు చూపించాను కదా ఇందాక, సేమ్ అది బేస్ లైన్. ఫస్ట్ అయితే నేను 4 సింగిల్ చైన్స్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఇందులో జస్ట్ 4 సింగిల్ చైన్స్ వేసి నేను దానికి అంటే ప్యాచ్ వర్క్ మామూలుగా మనకు శారీకి ఉంటే శారీకి జస్ట్ నాట్ చేసేస్తాం, బ్లాక్ చేసేస్తాము నాట్ చేసి. ఇప్పుడు మన దగ్గర శారీ లేదు కాబట్టి ఏదైతే ప్యాచ్ ఉందో మనం అదే శారీ అనుకొని వేయాలన్నమాట. ఇప్పుడు ఆ ప్యాచ్కి నేను 6 తీసుకున్నానండి. 6 చైన్స్ తీసుకొని శారీకి అయితే నాట్ చేసేసాను. ఇలా నాట్ చేసేసాక ఇది బేస్ లైను మొత్తం అంతా ఇలానే వేసేసుకోవాలండి. మొత్తం బేస్ లైన్ 4 సింగిల్ చైన్ తర్వాత వచ్చేసి 6 సింగిల్ చైన్స్ చైన్ ఇలా వేసేసుకొని మొత్తం బ్లాక్ చేసుకుంటూ ఇలా 4 6 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాతకైతే నెక్స్ట్ వచ్చేసేసి ఇది కొంచెం కలర్ ఇదవుతుంది. ఇప్పుడైతే నేను వేరేది ఇలా పెట్టేసి నేను మీకు చూపిస్తాను. అందుకనే నేను వేరే తీసుకున్నాను. సేమ్ మళ్ళీ అది బేస్ లైన్ మొత్తం అయిపోయిన తర్వాత సేమ్ డబల్ క్రాచెట్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ లూప్ అయితే నేను జస్ట్ అది నాట్ చేసేసుకొని అంటే బేస్ లైన్లో 4 చైన్స్ వేసాము కదా, ఆ చైన్కి అయితే నేను జస్ట్ లాక్ చేసేసి తర్వాత అక్కడి నుంచి దానికి నేను ఇలా తీసుకుంటున్నాను. సింగిల్ డబల్ క్రాచెట్ లూప్ వేసేస్తున్నానండి. డబల్ క్రాచెట్ లూప్ మీరు ఇందులో చూస్తున్నారు కదా, సేమ్ అట్లానే నేను డబల్ క్రాచెట్ లూప్ అనేది నేను వేస్తున్నాను. మీకు ఇందులో కనిపిస్తుంది కదా డబల్ క్రాచెట్ లూప్ ఇలా వేసేసేయాలి. ఇలా డబల్ క్రాచెట్ లూప్ అనేది వేసేయాలండి. మీకు కనిపిస్తుంది కదా ఇందులో ఇలా డబల్ క్రాచెట్ లూప్ అయితే వేసేసేయాలి. ఇలా ఇలా మనకి ఎన్ని అయితే ఫిల్ అవుతాయో అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీనికైతే చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లానే వేసేసుకోవాలి. మనకి గ్యాప్ లేకేకుండా ఆ ఫిల్లింగ్ మొత్తం చేసేసేయాలి. ఇదైతే ఫస్ట్ లైన్ బేస్ లైన్ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ అనమాట. ఇది సెకండ్ వన్. మనకి ఏదైతే పక్కన ఉందో దానికి జస్ట్ నాట్ చేసేసేయాలండి. మనకి ఇది ఫస్ట్ లైను అంటే బేస్ లైన్ తర్వాత సెకండ్ లైన్ మనకి క్రాచెట్తో స్టార్ట్ అయ్యేది ఇదే. దీనికి ఇది ఫస్ట్ లైన్. ఇది ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడైతే నేను సేమ్ అంతా ఇప్పుడు నేను గోల్డ్ కలరే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ కూడా నేను గోల్డే యూజ్ చేశాను, ఇప్పుడు కూడా నేను గోల్డే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నేను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి జస్ట్ నేను చైన్స్ వేసేసుకొని మిడిల్ పార్ట్ మనకి ఏదైతే ఉంటుందో కింద క్రాచెట్ వేసాం కదా ఆర్చ్, ఆ ఆర్చ్లో
నేను ఇది తీసుకుంటున్నాను అన్నమాట. జస్ట్ నాట్ చేస్తున్నాను, అక్కడికి నాట్ చేసేసి మళ్ళీ జస్ట్ నేను ఒక 3 లూప్స్ వేసేస్తున్నా, 6 లూప్స్ వేసానండి. మీకు అది కనిపించట్లేదు, సారీ. అది ఇట్లా బ్యాక్ అటు ఇటు మూవ్ అవ్వడం వల్ల కొంచెం మిస్ అయినట్లుంది. నేను మీకు నీట్గా చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడైతే సేమ్ ఇలాంటి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా చైన్ వేసుకోవాలండి. మనకి మిడిల్లో కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మిడిల్లో. ఫస్ట్ అయితే నేను అక్కడ నుంచి అక్కడికి తీసుకు చైన్ వేసి మిడిల్లో ఆర్చ్ పైన నేను బ్లాక్ చేసేసాను. తర్వాత మళ్ళీ కరెక్ట్గా నేను 6 చైన్స్ వేసాను. 6 చైన్స్ వేసాక కరెక్ట్గా నెక్స్ట్ ఆర్చ్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఆర్చ్కి కరెక్ట్గా మనము లూప్స్ వదలాలన్నమాట. కొన్ని లూప్స్ ఆ లూప్స్ వదిలి దానిపైన నేను నాట్ వేసేయాలి. 5 లూప్స్ వదిలానండి. 5 లూప్స్ వదిలిన తర్వాత 1, 2, 3, 4, 5 లూప్స్ వదిలాను కదా. ఆ 5 లూప్స్ తర్వాత పైన ఏదైతే ఉందో అక్కడ నేను నాట్ చేసేసాను. అంటే ఇది హెవీగా ఉంటుంది కదండి డిజైన్, కొంచెం బాగా కనిపిస్తుంది అన్నమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మనము సెకండ్ లైన్ మొత్తం ఇలా వేసేసుకోవాలండి. ఇది సారీ, 3rd లైన్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. అక్కడ నేను జస్ట్ నాట్ చేసేస్తున్నాను, అంతే. మీరు చూస్తున్నారు కదా, అలా నాట్ చేసేస్తున్నాను. ఏదైతే ఉందో పైన ఆర్చ్కి 3 లూప్స్ నేను నాట్ చేసేస్తున్నాను. ఇక ఇలా ఫస్ట్ 2, 1, 2, 3 ఇలా 3 లూప్స్ నేను ఆర్చ్కి పైన ఇలా నాట్ చేసేసాను. ఆ మిడిల్లో మనకి ఏదైతే ఖాళీ ఉందో అదైతే 6 చైన్స్ అండి. మళ్ళీ ఇప్పుడు మనకు 5 చైన్స్ మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 1, 2, 3, 4 ఇగో వేస్తున్నాను కదా, 5, 6 ఇది అయిపోయాక మనమైతే కింద ఉంది కదా, ఆ కింద మనకి ఎన్ని లూప్స్ పడతాయో అన్నీ వేసుకోవాలండి కరెక్ట్గా. ఒక్కోసారి 6 పట్టచ్చు, మనం వేసే లూప్స్ బట్టి 7 పట్టచ్చు. ఇప్పుడు కరెక్ట్గా నేను 5 వదిలేసి నేను మళ్ళీ పైన అయితే నేను నాట్ చేసేస్తున్నాను. సేమ్ ఇలానే మనకు ఇది 3rd స్టెప్ మొత్తం ఇలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం ఇందులో మనం ఏమి ఇచ్చేయడానికి ఉండదు. 3rd స్టెప్ మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే మొత్తం అంతా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈ స్టెప్ 3rd స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇది మనకి 2nd ఆర్చ్ చేయడానికి మనకి ఇది బేస్ అన్నమాట. 2nd ఆర్చ్ చేయడానికి ఇది బేస్. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, ఇదైతే మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్ నేను పింక్ వేస్తున్నాను. ఆల్రెడీ నాకు అంటే ఆర్చ్కి లైన్ బేస్ లైన్ వేసేసాను కదా, ఆ బేస్ లైన్కి నేను లూప్ వేస్తున్నాను. అంటే ఆర్చ్ కోసము నేను డబుల్ క్రాచెట్ వేస్తున్నాను. సేమ్ నేను కింద ఎలా వేసానో లూప్స్ సేమ్ అలానే వేస్తున్నానండి, డబల్ క్రాచెట్. మీరు కూడా సేమ్ అలానే వేసుకోండి. మీకు ఆర్చ్ కొంచెము ఇది మన కింద 6 తీసుకున్నాము, ఇక్కడ కింద పైన చైన్స్ వచ్చేసరికి నేను 7 తీసుకున్నాను అన్నమాట. ఆ చైన్స్ గ్యాప్ అంటే మనకు వేసే కొద్ది కొంచెం అంటే ఇటు అవుతుంది కదా, అందుకని నేను 7 తీసుకున్నాను. ఆ 7కి నేను ఇప్పుడైతే డబల్ క్రాచెట్ వేస్తున్నాను. డబల్ క్రాచెట్ మీకు ఆ పైన గ్యాప్ పైన చైన్లో ఎన్ని అయితే ఫిల్ అవుతాయో మొత్తం అన్ని చైన్స్ అంటే అన్ని డబల్ క్రాచెట్ చైన్స్ వేయాలండి. కంప్లీట్గా ఫిల్ అయ్యేంత వరకు మనం వేస్తే మనకు అది అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట డిజైన్ అనేది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లా డబల్ క్రాచెట్. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో నేను మీకు స్లోగా చూపించాను, నా క్రాచెట్ మేకింగ్ వీడియోస్లో కూడా నేను మీకు చూపించాను. అందులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో నేను ఫాస్ట్ వేస్తున్నాను అనిపిస్తుంది మీకు. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, అంటే తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా అంటే ఎంత స్లోగా వేస్తాను కాబట్టి మీకు అందులో ఈజీగా తెలిసిపోతుంది. ఇలా మొత్తము నేను ఇలా వేసేసాను. మనం ఎన్ని లూప్స్ పడితే అన్ని లూప్స్ సేమ్ కరెక్ట్గా మళ్ళీ మిడిల్లో మన 3 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జస్ట్ దాన్ని బ్లాక్ చేసేసి మళ్ళీ సేమ్ మళ్ళీ డబల్ క్రాచెట్ స్టార్ట్ చేయడమే. మళ్ళీ ఆర్చ్ లాగా మనకు వచ్చేస్తుందండి. సేమ్ అలా స్టార్ట్ చేసుకుంటూ మొత్తం ఇదైతే మనకి 4th లైన్ వస్తుంది అన్నమాట. 2nd ఆర్చ్కి ఇది 4th లైన్ మామూలుగా. ఇదైతే 2nd ఆర్చ్ అన్నమాట క్రాచెట్లో. మనకి ఇది మామూలుగా క్రోచట్ స్టార్టింగ్ ప్రకారం చూసుకుంటే 4th లైన్ వస్తుంది. వీళ్ళు నాకు శారీస్ పంపించలేదండి, అందుకే ఇలా చేస్తున్నాను.
నేను ఎవరికైనా కావాలనుకున్నా ఇలా ప్యాచ్కి చేసి పంపిస్తానన్నమాట. ఇలా మొత్తము ఇలా చేసేసుకోవాలి. ఇదైతే మనకి సెకండ్ లైన్ వస్తుంది. సెకండ్ లైన్ ఇలా మొత్తము ఇలా వేసేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, మొత్తము ఇలా ఇలా వేసేసుకోవాలి. ఇది సెకండ్ లైన్ అండి. సెకండ్ లైన్ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. సెకండ్ ఆర్చ్ ఫోర్త్ లైన్ అనుకోండి, ఇది మొత్తం ఇలా వేసేసేయాలి. జస్ట్ డబుల్ క్రోచెట్ సేమ్ కింద ఎలా వేసాను పైన కూడా సేమ్ అలానే వస్తుంది అన్నమాట. డబుల్ క్రోచెట్ మీరు ఇందులో చూస్తున్నారు కదా, సేమ్ అట్లానే వస్తుంది. ఇలా మొత్తం వేసేసేయాలండి. ఇది పింక్ కాంబినేషన్తో తీసుకున్నాను కదా, ఫస్ట్ అయితే గోల్డ్ వేసాను, తర్వాత పింక్ వేసాను అనమాట. ఫస్ట్ నేను సెకండ్ ఆర్చ్కి బేస్ కూడా నేను గోల్డ్ వేసాను, ఎందుకంటే పింక్ వేస్తే పైన పింక్ కనిపిస్తుంది, అందుకని నేను అట్లా వేయలేదు. మీరు వేసుకునేటప్పుడు కూడా పైన ఏ ఆర్చ్ ఏదైతే వేస్తారో ఫస్ట్, సెకండ్ కూడా అంటే సెకండ్ ఆర్చ్ కూడా సేమ్ గోల్డ్ కలర్ వేయండి. ఇప్పుడు థర్డ్ది నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ చూపించాను కదా, ఆర్చ్కి బేస్ ఎలా వేసుకోవడం సెకండ్ దానికి, సేమ్ థర్డ్ దానికి కూడా సేమ్ అలానే వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్ వేయండి. దీనికి కూడా డబల్ క్రాచెట్ వేసేయడమే, సేమ్ ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మనకి అవన్నీ అయితే ఉంటాయో సేమ్ అన్నీ డబల్ క్రాచెట్ తోటి ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మీకు ఇందులో కనిపిస్తుంది కదా సేమ్ ఇట్లానే. ఆల్రెడీ నేను ఫస్ట్ వన్ వేసాను, ఇది మళ్ళీ సెకండ్ వన్ వేస్తున్నాను కదా ఆర్చ్, సేమ్ ఇట్లానే మొత్తం అంతా ఇలానే వేసేసుకోవాలి. మనకి గ్యాప్ ఏమి ఇవ్వకూడదండి, మొత్తం ఇట్లానే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనకు ఫ్రీగా అయిపోతుంది, ఇలా మొత్తం వచ్చేస్తుంది మనకు ఆర్చ్ అనేది ఇట్లా. దాని తర్వాత కూడా మళ్ళీ దీనికి నేను బీడ్స్ వేస్తున్నాను. థర్డ్ ఆర్చ్ ఏదైతే ఉందో దానికి మొత్తం నేను బీడ్స్ వేస్తున్నానండి. మీకు ఇందులో చూపిస్తున్నాను కదా సేమ్, అట్లా నేను బీడ్స్ తీసుకొని సేమ్ ఎన్ని అయితే పడతాయో అన్నీ బీడ్స్ వేస్తున్నాను చూడండి. సేమ్ అట్లా బీడ్స్ తీసుకొని పైన ఏదైతే ఉందో దానికే బీడ్స్ ఎక్కియాలి. ఇలా ఇలా బీడ్స్ వదిలి జస్ట్ నాట్ చేయడం. మీకు వేరే వీడియోస్లో కూడా నేను చూపించాను కదా, సేమ్ అలానే మనము బీడ్స్ దీనికి కూడా వేసేసుకోవాలండి మొత్తం. ఇలా ఇలా బీడ్స్ వేసేసుకోవాలి. ఇట్లా మొత్తము బీడ్స్ వేసేసుకుంటే నేను ఒకటేసారి ఇట్లా ఫోర్ తీసుకుంటున్నానండి. మీరైతే కరెక్ట్గా ఒకటి ఉంటే ఒక్కొక్కటి ఒక్కోసారి కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. బీడ్స్ అన్నీ వేసేసుకుంటే మనకు లుక్ అనేది ఇంకా చాలా బాగొస్తుందండి. మీకు ఇందులో కనిపిస్తుంది కదా సేమ్ అట్లనే వేసుకోవాలి. చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట, లుక్ కూడా నీట్గా వస్తుంది. ఆ బీడ్స్ అంటే కలర్ కాంబినేషన్ ఇంకా పింక్ అట్లా ఉంటే ఇంకా బాగుండేది, కానీ వాళ్ళ కలర్ కాంబినేషన్ ఇలానే కావాలన్నారు. గోల్డ్ పింక్ మళ్ళీ గోల్డ్ ఈ కాంబినేషన్లోనే కావాలన్నారు, అందుకే నేను ఇలానే వేసేసాను. ఇప్పుడైతే నేను దీనికి ఇలా మొత్తం బీడ్స్ అన్నీ వేసేసాక చాలా నీట్గా వస్తుంది అన్నమాట, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తము బీడ్స్ వేసేసుకోవాలండి. మీకు ఇందులో కనిపిస్తుంది కదా సేమ్ అట్లనే మొత్తం అంతా బీడ్స్ వేసుకుంటూ మనం ఏదైతే కింద లూప్ ఉందో దానికి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం మధ్యలో అయితే గ్యాప్ వదలాలి. నేను ఒక దగ్గర గ్యాప్ వదిలాను, ఒక దగ్గర వదలలేదండి. మీకు ఇందులో అది చూడండి, ఎందుకంటే కుచ్చు దీనికి ఆల్టర్నేట్ వేస్తున్నాను. అంటే మీరు పక్క పక్కన వేసుకోవాలనుకుంటే గ్యాప్ వదులుకోవచ్చు, నేను ఎందుకులే అని వదలట్లేదన్నమాట. సేమ్ మొత్తం అంతా ఇలా బీడ్స్ వేసేసానండి. ఇది మనకి థర్డ్ లైన్ వస్తుంది. సేమ్ అంతే మొత్తం అన్నిటికీ ఇలా
బీడ్స్ వేసేసుకోవడమే, మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా దీనికి బీడ్స్ వేసుకోవడమే. ఇది డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది ఇట్లా. ఇదైతే బీడ్స్ అన్నమాట. ఇలా బీడ్స్ వేసేసాక లుక్ వస్తుంది. దీనికి ఇంకా చాలా ఉందండి, ఇంకా ఇది ఒకటే కాదు, కుచ్చు కాదు, మళ్ళీ దీనికి నేను స్టోన్ లైన్ కూడా యాడ్ చేసేసాను. అంటే ప్రతి ఒక్క ఆర్చ్కి నేను స్టోన్ లైన్ పెట్టాను. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట, చాలా బాగా వచ్చింది డిజైన్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ శారీస్ కూడా వేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి, టేక్ కేర్. ఆఫ్టర్ డిజైన్ ఇదండి, చాలా బాగుంది కదా, కింద శారీ ఇమేజ్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.